కన్నప్ప ఈ సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి ఎందుకంటే రోజు మనం పాన్ ఇండియా సినిమాలు బోల్డ్ అని మాట్లాడుకుంటున్నాం కన్నప్ప గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మంచు విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాని మోహన్ బాబు గారు నిర్మిస్తుండగా వాళ్ళు వెళ్దేలే ఎంతోమంది స్టార్స్ ఇందులో ఉన్నారు ఈ నీ కాలంలో అక్షయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు శరత్ కుమార్ గారు ఉన్నారు మోహన్ లాల్ ఉన్నారు శివరాజ్ కుమార్ గారు ఉన్నారు మోహన్ బాబు గారు ఉన్నారు బ్రహ్మానందం ఉన్నారు ప్రభాస్ అండ్ నయనతార గారు కూడా చేస్తున్నారనే కొన్ని వార్తలు వచ్చాయి ఎంతవరకు నిజమనేది తెలియదు అయినప్పటికీ కూడా దీని మీద అంచనాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఇటీవల కాలంలో శివుడి పాత్రని అక్షయ్ కుమార్ గారితో చేయిస్తున్నామని చెప్పడం ఆయన షూట్లో మొన్న జాయిన్ అవ్వడం అండ్ నిన్న ఆయన షూట్ ముగియడం వీళ్ళు ఆయనకు సెండ్ ఆఫ్ ఇవ్వడం అన్నీ చకచక చకచక జరిగిపోయాయి దాన్ని వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో మంచి విషయం పంచుకున్నాడు చాలా విషయాలు నేర్చుకున్నాను చాలా నవ్వుకున్నాను మిమ్మల్ని మిస్ అవుతున్నాను మీ షూటింగ్ నుంచి త్వరలో మళ్ళీ కలుద్దామని అయితే ఒక మంచి ట్వీట్ అయితే పెట్టాడు సో దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే అక్షయ్ కుమార్ గారి చిత్రీకరణ పూర్తయింది ఇంకా మిగిలిన వాళ్ళ చిత్రీకరణ కూడా త్వరగా పూర్తి చేసుకొని త్వరగా పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళి ప్రమోషన్ కార్యక్రమాలు చూద్దామన్న పనిలో వీళ్ళు ఉన్నారు అండ్ ఏమాట కామట చెప్పుకోవాలి భక్త కన్నప్ప కూడా మేబీ ఈ సంవత్సరమే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మోస్ట్లీ వీళ్ళు సంక్రాంతి అనుకుంటున్నారు బట్ ఐ నో ఆ టైంలో థియేటర్ దొరుకుద్దో లేదో బట్ ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు మోస్తుందో తెలియదు కానీ మరొక పాన్ ఇండియా సినిమా అయితే వచ్చి చేరింది కన్నప్ప మీద అంచనాలు కూడా బోల్డ్ అంత ఉంది చాలామందికి భక్తి రసవత్తరమైన సినిమా కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులు దీన్ని అలరించే అవకాశం ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్